నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ అమ్మ వీలునామా రచించిన వారు జీ సత్యనారాయణ గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు చూస్తున్నట్లయితే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముగ్గుబుట్ట వంటి తల ముడతలు తేరిన దేహం కాంతి లేని గాజు కళ్ళు తనకన్నా శవన్నయం ఓల్డేజ్ హోంలో తనకు కేటాయించిన మంచం పైన కూర్చొని శ్రీశ్రీ రచనను గుర్తు తెచ్చుకొని తనలో తాను నవ్వుకోసాగింది కాత్యాయని శ్రీశ్రీ తన కోసమే రాశాడా అని తనను తాను పోల్చుకుంటూ ఒక్కసారి తన గతంలోకి చూసింది ఏడు పదులు దాటిన కాత్యాయని శ్రీశ్రీ అంటే అంతే తట్టి లేపందెవర్ని ఏంటో ఈ పిల్లలు తెల్లారినా లేవరు ఓ లేదు ఓ పబ్బము లేదు అంటూ తనలో తానే గొనుక్కుంటూ శ్రావణమాసం కావడం వల్ల తెల్లారి నాలుగు గంటలకే లేచి ఇల్లంతా చిమ్మి స్నానం కూడా ముగించి తులసి పూజ కానిచ్చింది కాత్యాయని ఇంటి పనుల కోసం కూతుళ్లు కవితా వనితలను లేపడానికి ఓ కేక వేసింది ఏంటే నీ అరుపులు నిద్రనంతా పాడు చేస్తున్నావు అంటూ గొనుక్కున్నాడు కాత్యాయని భర్త శ్రీమన్నారాయణ మీకు నిద్రపాడు కావడం ఏంటండి ఊళ్ళో అందరి పనులు మీవేగా వాటి కోసం తిరిగి తిరిగి తప్పకుండా అలసిపోయే ఉంటారు పడుకోండి పడుకోండి కొంత కోపంగానే సమాధానమిచ్చింది భర్తకు కాత్యాయని ఎందుకే ఉదయాన్నే అంత కోపం ఎలాగూ లేకుండా చేశావు కాస్త నీ బంగారు చేత్తో కొంచెం కాపీ ఇవ్వరాదు భార్య కోపం తగ్గించడానికి ఓ ఎత్తు వేశాడు శ్రీమన్నారాయణ ఎంతైనా భార్యాభర్తల అనుబంధం చాలా గొప్పది చేస్తున్న పనులను కాస్త పక్కన పెట్టి భర్తకు ఒక స్ట్రాంగ్ కాఫీ అందించింది కాత్యాయని అంతలోనే కూతుళ్ళిద్దరూ కళ్ళు నులుముకుంటూ ఏమ్మా రోజు మేమేనా అన్నలను తమ్ముళ్లను లేపొచ్చు కదా అన్నారు కవితా వనితలు అందుకు కాత్యాయని మాటలు బాగా నేర్చారే మీరీ మధ్య మిమ్మల్ని కాదు మిమ్మల్ని ఇలా తయారు చేసిన మీ నాన్న ననాలి అంటూ సరే సరే తొందరగా స్నానాలు చేసిరండి చాలా పనులున్నాయి అని పురమాయించింది నాన్నను ఓ కంట చూస్తూ నవ్వుకుంటూ స్నానాలకు వెళ్ళిపోయారు అక్కా చెల్లెళ్ళు కాత్యాయని దంపతులకు ఆరుగురు సంతానం ముందు కమలలు ఇద్దరూ మగపిల్లలే సంతోషంగా ఆనందంగా ఉండాలని వాళ్ళకి సంతోష్ ఆనంద్ అని పేర్లు పెట్టారు అమ్మాయి ఇంటికి అందమని అమ్మాయి ఉంటే బాగుంటుందని అనుకున్నారు కాత్యాయని శ్రీమన్నారాయణలు అంతే తర్వాతి కాన్పులో మరలా కమలలు కాకుంటే ఈసారి ఇద్దరు ఆడపిల్లలు వారే కవిత వనితలు వాళ్ళు కాస్త పెద్దయ్యేలోపు వారికిద్దరు చిట్టి తమ్ముళ్ళు వచ్చారు వారే రాముడు కృష్ణుడు కాత్యాయని ఇల్లంతా సందడే సందడి శ్రీమన్నారాయణ ఊళ్ళో అందరికీ కావలసిన వాడే కానీ ఆదాయం సంగతి దేవుడికే తెలియాలి ఆ దేవుడి దయవల్ల తాతల నాటి సొంతిల్లు అనేది కాస్త సహాయమనే చెప్పాలి ఇల్లు గడవడం కోసం కాత్యాయని టైలరింగ్ చేస్తూ పిల్లలకు ట్యూషన్లు చెప్తూ ఉండేది భార్య ఏమడిగినా దానికి ఒక్కటే సమాధానం ఆ పైవాడున్నాళ్లేవే కంగారెందుకు అని ఆ పైవాడి దయవల్లనో ఇంకే కారణాల వల్లనో ముందుగా అమ్మాయిల పెళ్లిళ్ళు ఆ తరువాత సంతోషానందుల పెళ్లిళ్ళు చకచకా జరిగిపోయాయి మనిషి ఎంత ఎదిగినా జరిగేదాన్ని ఆపలేకపోవడం జరగని దాన్ని జరిగేలా చేయడం గాని ఓ వీలు కాని వింత కాబోలు పెళ్లి సంబరాలు సర్దుమణిగిన తరువాత ఓ రోజు శ్రీమన్నారాయణ భార్యను తన గదిలో కూర్చుని ఏమేం అని కేకవేశాడు ఈయన గారిదొకటి ఉన్న పడాన అనేది బాగా వంటపట్టింది అని తనలో తానే గుణుక్కుంటూ చెప్పండి ఏంటా అరుపులు అని కాస్త గట్టిగానే కసిరింది భర్తను కాత్యాయని సరేలే రారా ఆ తలుపు కాస్త ముందుకేసి ఇలా కూర్చో నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అలా కసుబుసులాడితే ఎలాగే అంటూ కాస్త సరసంగానే పిలిచాడు సరే కాని అండి ఆ చెప్పేదేంటో కాస్త తొందరగా చెప్పండి నా కవతలు చాలా పనులున్నాయి అని ఆత్రపడసాగింది కాత్యాయని అది కాదులే కాస్త నింపాదిగా నేను చెప్పేది కాస్త విను నీ పనులు ఎప్పుడూ ఉండేవే అంటూ ఏదో మన జీవితాలు ఆ పైవాడి వల్ల గడిచిపోతున్నాయి ఇక ముందు కూడా అంతా వాడే చూసుకుంటాళ్లేవే భర్త ఏం చెబుతున్నాడో కాత్యాయనికి ఏమీ అర్థం కాలేదు ఇదిగో నేను ఈ కవర్ నీకిస్తున్నాను అనవసరంగా దీన్ని విప్పి చూడకు మరెవ్వరికీ కూడా ఇవ్వనే ఇవ్వకు నీ జీవితంలో అత్యంత కష్ట సమయంలో మాత్రమే దీన్ని ఓపెన్ చెయ్యి ఉపయోగించుకో సరేనా ఇదిగో తీసుకో అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు ఏమీ పాలుపోని కాత్యాయని ఇదేంటండి ఈ కొత్త తంతు అని అడిగిన భర్త నుంచి ఎలాంటి సమాధానం లేకపోయేసరికి ఇచ్చిన ఆ కవర్ను తన పెట్టెలో మడతల్లో దాచింది మనిషి బ్రతికే ఓ విచిత్రం ఇంట్లో వివాహాలు జరిగిన రెండు నెలలకు గుండెపోటుతో శ్రీమన్నారాయణ హఠాత్తుగా గతించాడు తన జీవితంలో ఏం జరుగుతుందో కాత్యాయనికి ఏమీ అర్థం కాలేదు మనిషికి కష్టాలు వచ్చినప్పుడే మనమనుకునే మనుషుల నైజం బయటపడుతుందట కాత్యాయని విషయంలో కూడా అలాగే జరిగింది భర్త చనిపోయిన షాక్ నుంచి కోలుకునేలోపే పెద్ద కొడుకులిద్దరూ తమ తమ భార్యల సలహాల మేరకు వేరు కాపురాల కోసం ఉన్న ఊరినే వదిలేశారు తల్లి ఇద్దరు తమ్ముళ్ల ఆలనా పాలనా గురించి ఏమాత్రమూ ఆలోచించలేదు ఇక కూతుళ్ళిద్దరూ వారి వారి కాపురాల్లో మునిగిపోయారు కాత్యాయనికి వయసు మీద పడ్డం వల్ల టైలరింగ్ కష్టమైపోయింది దానికి తోడు ట్యూషన్స్ కూడా తగ్గిపోసాగాయి జీవితాన్ని వడబోసిన కాత్యాయని ఏమాత్రం భయపడలేదు పరిచయం ఉన్న ఇళ్లల్లో వంటలు చేయడం ప్రారంభించింది తీరిక సమయాల్లో వడియాలు వగేరా అమ్ముకుంటూ తన ఇద్దరు చిన్న కొడుకులు రాము కృష్ణులచే టీచర్ ట్రైనింగ్ ముగించింది అతి తక్కువ కాలంలోనే ఇద్దరికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి ఆకలికి ముందున్న ఆలోచన మనిషికి ఆకలి తీరిన తర్వాత ఉండదన్నదే ధర్మం కాబోలు అదే ధర్మాన్ని ధర్మంగా నిర్వర్తించారు రాముడు కృష్ణుడు ఉద్యోగాలు రాగానే వారి వారి పెళ్లాలను వారే వెతుక్కున్నారు ఇక తర్వాతి కదా మామూలే పెళ్ళాలు బెల్లమాయే తల్లి ఉద్యోగం ఉన్న ఊళ్ళోనే అయినందున తల్లిని విధిలేక తన వద్దే ఉంచుకున్నాడు చిన్న కొడుకు కృష్ణుడు భర్తలేని లోటును భరిస్తూ ఓ ఏడాది కాలం గడిపింది కాత్యాయని అందులోనే తన పిల్లల వల్ల ఎన్నో కొత్త పాఠాలు నేర్చుకున్నది కూడా మన సమాజంలో చాలామంది బతికినోళ్ల ఆకలిని తీర్చకపోయినా పోయిన వారికి మాత్రం ఆర్థికాలు చేస్తూనే ఉంటారు పిండాలు పెడుతూనే ఉంటారు పవిత్రమైన ఈ కార్యక్రమం ఓ తంతులాగా మారిపోయింది నాన్నగారి సంవత్సరీకానికని కాత్యాయని పిల్లలందరూ తాము పుట్టి పెరిగిన ఇంటికి చేరుకున్నారు స్థానికంగా ఉన్న కృష్ణుడు కార్యక్రమానికి నడుం బిగించాడు కొడుకుల్లోని మార్పు చూసి కాత్యాయని అంతా నిజమేనని నమ్మింది సంతోషించింది కూడా ఎంతైనా తల్లి కదా మరి మంచి ఆలోచనలు ప్రణాళికా ప్రకారం జరుగుతాయో లేదో కానీ కుచితతో కూడిన ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి అందరి మనసుల్లో అదే బాగా తిష్టవేసినప్పుడు జరగకుండా ఎక్కడికి పోతుంది అదే జరిగింది కాత్యాయని కొడుకు వేసుకున్న ప్రణాళికకు ముందుగా కాత్యాయని ఆడ మగ సంతానం వేసుకున్న ప్రణాళికను అమలు చేయడానికి కాత్యాయని ప్రియమైన చిన్న కొడుకు కృష్ణుడు బాధ్యత తీసుకున్నాడు అందరూ కలిసి శ్రీమన్నారాయణ గారి సంవత్సరికాన్ని కానిచ్చారు పనిలో పనిగా వాళ్ల నాన్న సంవత్సరికానికి అయిన ఖర్చులను వివరించాడు అన్నలు వారి వాటా వారు కృష్ణుడికిచ్చేశారు అంతా గమనిస్తున్న కాత్యాయనికి తన పిల్లలు ఏం చేస్తున్నారన్నది ఇంతవరకు బోధపడలేదు అంతలోనే కవిత అందరికీ కాఫీలు అందించింది ఇక తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించిన పెద్ద కొడుకు సంతోష్ అమ్మా సూటిగా విషయానికి వస్తున్నా మేమందరం కలిసి నిర్ణయానికి వచ్చాము అదే ఈ ఇంటిని అమ్మేద్దామని దానికి సంబంధించి మార్వాడి కిషన్ సేట్తో కోటి ఇరవై లక్షలకు బేరం కూడా అయిపోయింది ఎల్లుండే రిజిస్ట్రేషను కవితా వనితలకు పసుపు కుంకుమల కోసం తలా పది లక్షలు తక్కింది మా నలుగురు అన్నదమ్ములకు చెరో ఇరవై ఐదు లక్షలు ఇక నీవు మా వద్ద చెరో మూడు నెలల వంతును ఉంటావు అంతేకాక నీ చాదస్తాలు మాని ఉన్నంతలో సర్దుకుపోవాలి లేదంటే నీవే కష్టాలు పడాల్సి వస్తుంది ప్రస్తుతానికి రాము నిన్ను చూసుకుంటాడు అంటూ ఇంచుమించు హుకుం జారీ చేసినట్టుగా ముగించాడు అంతా విన్న కాత్యాయనికి కళ్ళు బైర్లు కమ్మాయి కూర్చున్న కుర్చీ చేతులు గట్టిగా పట్టుకొని తన్ను తాను తమాయించుకుంటూ తనలో తాను అనుకుంది ఈ ఇంట్లో తన స్థానం ఎక్కడా పైగా తన ప్రమేయం లేకనే తనను నాలుగు ముక్కలు చేసేశారు వీళ్ళన నేను పెంచి పెద్ద చేసింది గత్యంతరం లేక కొడుకుల నిర్ణయానికి సరే అన్నట్టు తలూపింది అమ్మను పంచుకున్నట్టే అమ్మ నగలను సామాన్లను ఆడామగా తేడా లేకుండా పంచుకున్నారు వాటిని మాత్రం భద్రంగా దాచుకున్నారు గాని అమ్మను మాత్రం అలా భద్రంగా గాలికొదలేశారు నాలుక్కు ఎముక లేదు అది తనకు తోచినప్పుడు ఏదో వాగేస్తుంది పరిస్థితిని బట్టి మాట మార్చేస్తుంటుంది అమ్మను చెరిమూడు పంచుకుంటామన్న మాట కాస్త నీటి మూటయ్యింది ఒకడేమో నేను నా భార్య ఇద్దరం ఉద్యోగస్తులం అమ్మను తమ దగ్గర ఉంచుకోవడం కుదరదు అన్నాడు రెండో వాడేమో నా భార్యకు ఆమె మూలుగుడు దగ్గు భరించడం కుదరదన్నాడు ఇక మూడోవాడు ఆమెకు ఆస్తి లేదు ఏమీ లేదు నేనెందుకు భరించాలి నా వల్ల కాదన్నాడు అందరూ అలా అనేసరికి చిన్నవాడు కృష్ణుడు చూసుకుంటాడని కలగనింది కమ్మనైన అమ్మ మనసు అమ్మగలను వమ్ము చేస్తూ ఎవ్వరికీ చెప్పకుండా ఆమె పెట్టెతో సహా అనాథా అని చెప్పి ఓ ఓల్డేజ్ హోంలో చేర్పించి ఉడాయించేశాడు అమ్మకు చాలా బాగా ఇష్టమైన చిన్న కొడుకు కృష్ణుడు ఏం జరిగినా ఎన్ని జరిగినా వాస్తవాన్ని అంగీకరించక తప్పదు గతంలో తడిసి ముద్దైపోయిన కాత్యాయని అప్పుడే బయట నుంచి వచ్చిన వృద్ధాశ్రమంలో తనతో పాటు ఉంటున్న శకుంతలమ్మ పలకరింపుతో వాస్తవంలోకొచ్చింది ఏమమ్మా మరలా నిన్ను చేదరించుకున్న అందరినీ తలుచుకొని బాధపడుతున్నావా మనం కాదు బాధపడాల్సింది మనల్నిలా వదిలేసినందుకు వారే బాధపడాలి సరే సరే ముఖం కడుక్కో భోజనానికి పోదాం ఎవరిదో పుట్టినరోజట భోజనంతో పాటు చీరలు దుప్పట్లు ఇంకా ఏవేవో ఇస్తున్నారట వాళ్లే మన పిల్లలనుకొని దీవించొద్దాం పదా అంటూ తనతో పాటు తీసుకెళ్లింది శకుంతలమ్మ మనసు బాగాలేనప్పుడు ఏదీ రుచించదు ఏదో నాలుగు మెతుకులు తిని తన రూమ్కు వచ్చిన కాత్యాయనికి తడుక్కున తన భర్త ఇచ్చిన కవర్ సంగతి గుర్తుకొచ్చింది గబగబా తన పెట్టెను తెరిచి చీర మడతల్లో వెతకసాగింది కంగారుగా దొరికిన కవర్లోని కాగితాలను తీసి ఆత్రంగా చదవసాగింది ఎంత ప్రయత్నించినా సరిగ్గా కనిపించకపోవటంతో ఓల్డేజ్ హోమ్ మేనేజర్ సర్వేశం గారికి చూపిస్తూ బాబు ఈ కవర్ నా భర్త నాకిచ్చే చాలా కాలమైంది దీని సంగతే మర్చిపోయాను తీరా ఈ రోజు గుర్తుకొచ్చి చదవబోతే సరిగ్గా కనిపించడం లేదు ఇదేంటో కొంచెం చూడరు అని అడిగింది కవర్లోని కాగితాలను తీసి చదివిన సర్వేశం గారు ఒక్కసారిగా ఆశ్చర్యంగా కాత్యాయన్ని చూస్తూ ఉండిపోయాడు కాత్యాయనికి ఏమీ అర్థం కాలేదు ఏం బాబు ఏముంది అందులో ఎందుకునలా నన్ను అలా చూస్తూ ఉండిపోయారు అని ఆదుర్దాగా అడిగింది కొంత తమాయించుకొని ఓల్డేజ్ హోమ్ పెద్దల్ని కూడా పిలిచాడు కాత్యాయనికి ఏం జరుగుతుందో ఏమీ పాలుపోలేదు అమ్మా మీరు కాస్త నిబ్బరంగా వినాల్సిన విషయం కంగారు పడకండి ఇప్పుడు మీరు మామూలు కాత్యాయని గారు కాదు ఇప్పుడు మీరు కోటీశ్వర్రాలు మీ ఆయన మీ పేరున ఏడెకరాల భూమిని రిజిస్టర్ చేయించారు అది కూడా మన హైవేకు దగ్గరలోనే ఇప్పుడు దాని విలువ కోట్లల్లో ఉంటుంది మీరు గొప్ప అదృష్టవంతులు అంటూ అసలు విషయాన్ని చెప్పారు ఓల్డేజ్ హోమ్ పెద్దలు అది విన్న కాత్యాయనికి అంతా అయోమయంగా ఉంది అయ్యా మీరు సరిగ్గానే చూశారా ఎందుకైనా మంచిది ఇంకోసారి సరిగ్గా చూడండి అని ఆత్రంగా అడిగింది కాత్యాయని అలా ఏం కాదమ్మా మీకు చెప్పిందంతా అందులో ఉన్నదే విషయం తెలుసుకున్న ఓల్డేజ్ హోమ్లోని అందరూ ఒక్కసారిగా అక్కడికి చేరిపోయారు ఇంత ఆస్తి ఉన్నా మనతోటే కలిసే ఉందే అని ఒకరు ఇంతకాలం ఈ ఆస్తి సంగతి ఎందుకు చూసుకోలేదో మరి అని మరొకరు ఇంత ఆస్తి ఉన్న తర్వాత ఉంటుందని ఒకరు ఇప్పుడు ఈ ఆస్తినంతా ఏం చేస్తుందో మరి ఇకిప్పుడు చూడాలి ఆమె పిల్లలమని బంధువులమని బాగా దగ్గర వాళ్లమని ఓ సంత జరిగినా జరుగుతుంది ఇలా అక్కడికి చేరిన వారు ఎవరికి తోచినట్లు వారు మాట్లాడసాగారు ఇంత జరుగుతున్నా కాత్యాయని మాత్రం ఈ జరిగిందంతా నిజమేనా అనే సందిగ్ధంలో ఉంది తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు అన్నట్టు ఎలా చేరుకున్నారో ఏమో ఒక్కసారిగా పిల్లా సహా ఊడిపడ్డారు కాత్యాయని కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు ఇంకా వారి మంది మార్బలం ఒక్కసారిగా ఐదు కార్లు ఓల్డేజ్ హోమ్ ముందు ఆగేసరికి అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు దాచుకునేవారికి దోచుకునేవారికి సిగ్గుశం ఏమీ ఉండదు కాబోలు వచ్చిందే తడవు అమ్మా అత్తయ్యా అంటూ లోపలికి వెళ్లబోయిన వారిని హోం వాచ్మెన్ ఆంజనేయులు ఆపేశాడు అసలు మీరెవరు ఎవరు కావాలి మీకు మిమ్మల్ని మేము ఇంతవరకు చూడనే లేదే అలా ఎవరు పడితే వారు లోపలికి వెళ్ళడానికి కుదరదు కావాలంటే మా మేనేజర్ గారు వస్తారు అలా కూర్చోండి అన్నాడు ఆంజనేయుడు అంతలోనే అక్కడికి వచ్చిన మేనేజర్ గారు విషయం తెలుసుకుని అందరినీ లోపల హాల్లో కూర్చోమన్నాడు అందరికీ కాఫీ ఇచ్చిన తర్వాత వారు వచ్చిన విషయాన్ని అడిగారు సుందరం గారు వచ్చిన అందరి తరపున నా పేరు సంతోష్ నేను కాత్యాయన గారి పెద్ద కొడుకును అంటూ వచ్చిన అందరినీ పరిచయం చేశాడు సర్వేశం గారికి అంతటితో ఆగకుండా తాము వచ్చింది తమ తల్లిగారిని తమతో వచ్చామని ఇంతవరకు జరిగిపోయిందేదో జరిగిపోయిందని చెప్పుకొచ్చాడు అందుకు సర్వేశం గారు కాత్యాయని గారు ఒక అనాథ అని తమ రికార్డులో ఉన్నట్లు అంతేగాక ఇంతవరకు ఆమె తరపున ఎవ్వరూ కూడా చూడ్డానికి రాలేదని ఆ వచ్చిన వారికి తెలిపాడు దానికి వారంతా కాదు కాదు మేమంతా ఆమె సంతానం కావాలంటే అమ్మనే పిలవండి అన్నీ అమ్మే చెబుతుంది కూడబలుకున్నట్టుగా అన్నారు దానికి సర్వేశం గారు సరే అలాగే కానివ్వండి అని భజన మందిరంలో ఉన్న కాత్యాయని గారికి కబురు పంపాడు విషయం తెలుసుకున్న కాత్యాయని తాను రానని తనకెవ్వరూ లేరని చెప్పి పంపించింది చివరికి సర్వేశంగారే వచ్చినందున వెళ్ళక తప్పనందున అందరూ ఉన్న హాల్లోకెళ్లి కూర్చుంది అంతే అందరూ ఒక్కసారిగా లేని ఆప్యాయతతో పలకరించడం మొదలుపెట్టారు కాని కాత్యాయని మాత్రం తొణకలేదు పెణకలేదు సరికదా తనకెవ్వరూ లేరని కారాకండిగా చెప్పి భజన మందిరానికి తిరిగి వెళ్లిపోయింది ఇహ చెయ్యగలిగింది ప్రస్తుతానికి ఏమీ లేనందున సర్వేశంగా రన్నారు మీరందరూ చాలా దూరం నుంచి ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు భోజనాలు చేసి రెస్ట్ తీసుకోండి మనం రేపు ఉదయం పది గంటలకు మరలా కలుసుకుందాం అంటూ వారందరికీ భోజనాలు మరియు గెస్ట్ రూమ్లు చూపించమని సిబ్బందికి చెప్పి తను వెళ్ళిపోయాడు కాలం దాపురించినప్పుడు మంచి అన్నది మచ్చుకైనా దరిచేరదేమో భోజనాల తర్వాత కాత్యాయని కొడుకులు ఇంకా వారి పరివారం నిద్రపోకుండా చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఓ తీర్మానానికి వచ్చారు మేనేజర్ మంచివాళ్లా ఉన్నాడు అతన్ని కాస్త మన బుట్టలో వేసుకుంటే వచ్చిన పని చాలా అవుతుంది ఎలాగూ మనం అంతా రెడీగానే వచ్చాం కాబట్టి ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తే సరిపోతుంది ఎలాగైనా సరే మనం ఆ భూమికి సంబంధించిన పత్రాలు తీసుకున్న తర్వాతే ఇక్కడి నుంచి కదలాలి అదే మనకు ముఖ్యమైన పని ఒకవేళ ఆమె మనతో రానంటే అది మరీ మంచిది అంటూ ఓ దిగజారుడు సలహా పడేసింది పెద్ద కోడలు అందరూ ఆమె అభిప్రాయానికి అంగీకారం తెలియజేస్తూ మేనేజర్తో మాట్లాడే బాధ్యతను ఆనంద్ అప్పగించారు పెద్దలెవ్వరికీ నిద్ర రాలేదు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూడసాగారు అత్యాస అలాగే చేస్తుంది మరి ఆనందాన్ని కోల్పోయిన ఆనంద్ ముందే లేచి కాలుగాలిన పిల్లిలాగా మేనేజర్ ఎప్పుడు కనిపిస్తాడా అని అటూ ఇటూ తిరగసాగాడు అంతలోనే వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు వాకింగ్కి బయలుదేరిన గారు కనిపించారు ఆనంద్కు తనకు తానుగా ఎదురుపడి గుడ్ మార్నింగ్ సార్ నేను మీతో పాటు రావచ్చా అని అడిగాడు గారిని ఆ మీరా గుడ్ మార్నింగ్ అరే దాందేముంది రండి రండి అలా వెళదాం అన్నట్టు మా భోజనాలు మీకు సరిపోయాయా అందరూ బాగా నిద్రపోయారా అన్న మాటలకు ఒక్కసారిగా ఆనంద్లో ఆనందం మరీ ఎక్కువైంది అదే అదునుగా భావించి సర్వేశం గారు మేమెందుకొచ్చామో మీకు ఈ పాటికే తెలిసే ఉంటుంది మీరు కాస్త సహకరిస్తే మీ రుణం ఉంచుకోమనుకోండి అంటూ విషయాన్ని అంటి ముట్టనట్టు చెప్పాడు ఆనంద్ ఏముందండి మనం అనుకున్నట్టు ఉదయం పది గంటలకు కలిసి కాత్యాయని ఇష్టపడితే మాట్లాడి మధ్యాహ్నం భోజనాల తర్వాత మీరు బయలుదేరొచ్చు అన్న సర్వేశం గారి మాటలకు కంగు తిన్న ఆనంద్ అది కాదండి ఆ భూమి పత్రాలు మాకిచ్చేస్తే మీకేం కావాలో చెబితే అలాగే చేసి ఒకవేళ మా అమ్మ మాతో రావడానికి ఇష్టపడితే అలానే తీసుకెళ్ళిపోతాం అని బేరమాడాడు ఓ మీరు అలాగన్నారా సరే సరే మీరేమివ్వాలనుకుంటున్నారు తనలో తాను నవ్వుకుంటూ చెప్పాడు సర్వేశం విషయం ఇంత సులభంగా తెములుతుందని ఊహించని ఆనంద్ అదేదో మీరే చెబితే బాగుంటుంది మీరేమీ మొహమాట పడినవసరం లేదు మేమంతా రెడీగానే వచ్చాం అన్నాడు ఇప్పుడు ఆ భూమి విలువ మీకు తెలియంది కాదు దానికి తగినట్లు ఆలోచించండి అన్నారు ప్రపంచాన్ని చదివిన గారు అంటే ఓ ముప్పై లక్షలు సరిపోతాయా లేక ఇంకా పెంచమంటారా అన్న ఆనంద్ మాటలకు మీరు మరీ లాగున్నారు మీరు మీ అమ్మను సరిగ్గా చూసుకోని దానికి ఆమె అంగీకరిస్తే ఒకవేళ మేము ఆమె తరపున కేసు వేస్తే ఆ మాటలు విన్న ఆనంద్కు చెమటలు పట్టాయి మీరలాగంటే ఎలాగండి సరే చివరి మాటగా ముప్పై ఐదుకు మీరు ఇంకేం చెప్పకండి అంటూ ఫైనల్ బేరమాడాడు ఆనంద్ అది అలాగన్నారు బాగుంది ఉదయం తొమ్మిదింటికి ఓ కుర్రాడు మిమ్మల్ని కలుస్తాడు అతనికి చేరిస్తే సరిపోతుంది సరేనా అంటూ వాకింగ్ నుండి వెనుదిరిగారు గారు ఆనంద్ వచ్చి జరిగిన విషయాన్ని చెప్పాడు అంగీకరించిన మొత్తమో కాస్త ఎక్కువేమోనని గుణిగాడు పెద్దవాడు సంతోష్ అనుకున్న ప్రకారం డబ్బు బ్యాగులో సర్ది దాన్ని జాగ్రత్తగా చేర్చే బాధ్యతను కూడా ఆనంద్కి అప్పచెప్పారు అందరిలోనూ ఒకటే ఆత్రత ఆ భూమి పత్రాలు ఎప్పుడెప్పుడు తమ చేతికి వస్తాయా అని అనుకున్నట్టు తొమ్మిది గంటలకు గారి గుమస్తా ఆనంద్ను కలిశాడు అప్పటికే సిద్ధం చేసిన సూట్ కేసును ఆనంద్ నుంచి తీసుకెళ్లాడు నిర్ణయించిన సమయం పది గంటలకు అందరూ భజన మందిరంలో సమావేశమయ్యారు కాత్యాయని మరియు గారి ప్లాన్ ప్రకారం లాయర్లు తహసీల్దారు మరియు ప్రెస్ వాళ్ళు వచ్చారు వీరందరినీ చూసేసరికి సంతోష్ గ్యాంగ్కు ఏమీ అంతుబట్టలేదు ఆనంద్ సర్వేశం గారి వైపే చూస్తున్నాడు అది గమనించిన సర్వేశం తను ఓ చిరునవ్వు విసురుతూ కాత్యాయని వైపు కూడా చూశాడు అంతే ఆనంద్లో ఓ కొత్త ఆనందం అంతా సర్దుకున్న తర్వాత సభను ప్రారంభించేంతలో ఆ ప్రాంతం పోలీసులు రావటంతో వారిని కూడా సాధారణంగా ఆహ్వానించి అందరికీ స్వాగతం చెబుతూ సభను ప్రారంభించారు సర్వేశం గారు ముందుగా కాత్యాయని గారికి భూమికి సంబంధించిన పత్రాన్ని సరిగ్గానే ఉన్నాయని వాటిపై సర్వహక్కులు పూర్తిగా ఆవిడకే చెంది ఉంటాయని వాటిని ఏమి చేయాలన్నది ఆమె ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందని లాయర్లు సమావేశంలోని అందరికీ విసిద్ధపరిచారు తరువాత కాత్యాయని గారిని తమ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరారు సర్వేశం గారు ఇక అమ్మ అంతా తమకే ఇస్తుందని తమలో తాము అనుకోసాగారు కాత్యాయని సంతానం సభకు నమస్కారం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు ఇప్పటికీ ఈ పత్రాల విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను ఏదో అంతా మాయలాగుంది ఈ రోజు నా సంతానాన్ని తప్పక మీకు పరిచయం చేసి తీరాలి ఎందుకంటే వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు వాళ్లే గనక నన్ను ఒక అనాథ అని ఇక్కడ గనక చేర్పించకపోయు ఉంటే మీలాంటి మంచి మనుషుల్ని నేను కలవకుండా ఉండేదాన్ని అప్పుడు అన్నింటికీ మూలమైన ఈ కవులు సంగతి పూర్తిగా మర్చిపోయేదాన్నేమో కన్నవారిపైన కాసింతైనా కనికరం లేక పాత వస్తువుల్ని విసిరేసినట్టు విదిలించుకుంటున్నారు అనేదానికి ఇక్కడున్న మనమే నిదర్శనం అమ్మా నాన్నల ఆస్తులు కావాలి గాని వారు మాత్రం అక్కర్లేదు అంతేగాక తల్లిదండ్రులు కూడా అతిగా పిల్లలకు అతుక్కుపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి అందువల్ల మనం మన పిల్లల్నే తప్పు పని పనిలేదు పెద్దలైన మనలాంటి వారి మీద కూడా తప్పులున్నాయి ఇక ఈ ఎవరు విషయానికి వస్తే ఇందులోని ఆస్తి ఏం చేయాలన్న దాన్ని గారు మరియు ఇంకొంతమందితో ఆలోచించాను కానీ చివరికి దీన్ని ఏం చేయాలనే దాన్ని ఎటు తిరిగి నాకే వదిలేశారు అయినా ఈ వయసులో నేను తీసుకుని ఏం చేసుకోవాలి నా పైన ఇంతటి భారాన్ని మోపిన నా భర్త కోసమైనా ఓ నిర్ణయం తీసుకోక తప్పదు ఈ అనాయాసంగా వచ్చిన ఆస్తి నాకు అక్కర్లేదు కానీ ఏం చేయాలనే దాన్ని మాత్రం చాలాసేపు ఆలోచించిన తర్వాత ఓ గట్టి నిర్ణయానికి వచ్చాను అందరూ నా నిర్ణయాన్ని మంచి మనసుతో అర్థం చేసుకోగలరని అంగీకరించగలరని ఆశిస్తున్నాను అది విన్న కాత్యాయని గుంపులో ఒక్కటే ఆనందం ఆత్రత ఇక నా నిర్ణయాలు ఇలా ఉన్నాయి ఒకటి మొత్తం ఏడెకరాల్లో రెండెకరాలు మనం ఉంటున్న ఈ ఆశ్రమానికి రాయదలుచుకున్నాను అందులో అనాథ పిల్లలకు వికలాంగులకు అన్ని వసతులతో కూడిన ఆశ్రమం కల్పించబడుతుంది మిగిలిన ఐదెకరాలు అమ్మేయాలని నిర్ణయించాను వచ్చే డబ్బుతో ముందుగా తెలిపిన ఆశ్రమం కోసం ఖర్చు చేయబడుతుంది ఇక మిగిలిన మొత్తం నుండి ఇక్కడ చాలా కాలంగా పనిచేస్తున్న సిబ్బందికి ఇళ్ళు కట్టించడం ఆ కుటుంబాలకు ఉచిత వైద్యం వారి పిల్లలకు ఉచిత విద్య ఏర్పాటు చేయబడతాయి నాలుగు ఇక మిగిలిన డబ్బు ఈ ఆశ్రమం పేరున ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉంటుంది ఈ పైన కనపరిచిన వాటిలో నాకు గాని నా వారసులకు గాని చట్టపరమైన ఎలాంటి హక్కు ఉండదు ఇక నేను ఎప్పటిలాగే నా ఊపిరున్నంత వరకు ఇక్కడే ఇప్పుడున్నట్టే ఉండదలుచుకున్నాను అంటూ లాయర్ వైపు చూసింది కాత్యాయని లాయర్ కొన్ని పత్రాలను ఆమెకిచ్చాడు వాటిని అందరికీ చూపిస్తూ నా నిర్ణయాలను ఈ ఆశ్రమం వారు అంగీకరించవలసిందిగా కోరుతున్నాను అంటూ వీలునామా పత్రాన్ని సర్వేశం గారికి అందజేసింది కాత్యాయని ఇదంతా చూస్తున్న కాత్యాయని పరివారానికి ఏం చేయాలో తోచలేదు అంతలోనే సర్వేశం గారి గుమస్తా ఉదయం ఆనంద్ ఇచ్చిన సూట్ కేస్ తెచ్చి గారికి ఇచ్చాడు ఆనంద్ అన్నదమ్ములకు చెమటలు పట్టసాగాయి సభలో ఉన్న అందరిలోనూ అందులో ఉన్నదేమిటని ఒక్కటే గుసగుసలు దానికి తెరదించుతూ సర్వేశం గారు సూట్ కేజ్ ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బును అందరికీ చూపిస్తూ ఇది మొత్తం ముప్పై ఐదు లక్షలు ఇది కాత్యాయని కుమారులు ఆ భూమి కోసం నాకు లంచంగా ఇవ్వచూసిన డబ్బు ఇక ఇప్పుడు దీన్ని ఏం చెయ్యాలన్నది కాత్యాయని గారే నిర్ణయించాలి అంటూ ఆ డబ్బును కాత్యాయని గారికి అందించబోయాడు అంతవరకు ఆ విషయం తెలియని కాత్యాయనికి తన వారిపై మరింత అసహ్యం కలిగింది క్షమించండి నేను ఆ డబ్బును అస్సలు ముట్టుకోను దాన్ని ఏం చేస్తారో దయచేసి మీరే నిర్ణయించండి అని నిర్వేదంగా చెప్పింది ఆ డబ్బైనా తిరిగిస్తే బాగుంటుందనుకున్నారు సంతోష్ ఆనందులు కాత్యాయని గారు ఎటూ తేల్చుకోలేకపోయేటప్పటికీ సర్వేశం గారు మాట్లాడుతూ ఈ ముప్పై ఐదు లక్షల నుంచి కొంత మొత్తాన్ని పాడి ఆవుల కొనుగోలుకు వాటికి అవసరమైన షెడ్డు దాణ మొదలుగు వాటికి వాడి మిగిలిన మొత్తం గురించి తర్వాత నిర్ణయిస్తామని సభకు వివరించారు ఇక తమకు ఏమీ లాభం లేదని సంతోష్ గ్యాంగ్కు అర్థమైపోయింది ఏ సమస్య లేకుండా అక్కడి నుంచి వెళ్లిపోతే చాలనుకున్నారు చివరగా గారు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు తనకంటూ ఏమీ ఉంచుకోకుండా తన ఆస్తినంతా సేవ కోసం ఇచ్చేసిన కాత్యాయనికి పాదాభివందనం చేస్తూ అభినందించారు దేన్నో ఆశించి వచ్చిన సంతోష్ పరివారానికి కూడా ధన్యవాదాలు తెలిపారు అంతేగాక వారు ఎప్పుడైనా సరే యథేచ్ఛగా ఆశ్రమానికి రావచ్చని తెలియజేశారు కాత్యాయని కుమారుల్లో ఏదో తెలియని న్యూన్యతాభావం తమలో తాము కుమిలిపోసాగారు సంతోష్ సర్వేశం గారిని కలిసి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరాడు అరరే దానికేం ధారాళంగా మాట్లాడండి పిలవండి మీ వాళ్ళందరినీ అన్నారు సర్వేశం గారు అన్నదే తడవుగా అందరూ స్టేజీ మీదకి చేరిపోయారు అందరి తరపున సంతోష్ మాట్లాడుతూ అందరూ మమ్మల్ని క్షమించాలి నిజం చెప్పాలంటే మాకెవ్వరికీ ఇక్కడ నిలబడే అర్హత లేదు మేము ముమ్మాటికి ఆ భూమి కావాలనే దురాస్తోనే వచ్చాము నిజంగా కూడా మేమందరము మా అమ్మకు చెయ్యరాని ద్రోహం చేశాము మా పిల్లలు మమ్మల్ని హెచ్చరిస్తున్నా మేము కొద్దీ వారి మాటలు వినలేదు ఇప్పుడు మాకు మా అమ్మను చూడాలన్నా మా పిల్లల్ని చూడాలన్నా చాలా భయంగాను సిగ్గుగాను ఉంది మా జీవితంలో ఇంతకంటే పెద్ద శిక్ష ఉండదు మా అందరి తరఫున మా అమ్మగారిని వేడుకుంటున్నాను ఓసారి ఆమె పాదాలకు నమస్కారం చేసే అవకాశం ఇవ్వమని కళ్ళు మూసుకుని అన్నీ వింటున్న అమ్మవైపు చూశాడు సంతోష్ ఈ దేశంలో ఏ తల్లి కూడా తన పిల్లలపై కక్ష కట్టదు అదే అమ్మ హృదయం తన పిల్లల్లో వచ్చిన మార్పు చూసి కాత్యాయని కళ్ళు చెమర్చాయి అందర్నీ మనసారా దీవించింది భోజనాల తర్వాత అందరూ ప్రయాణమయ్యారు కాత్యాయని అందర్నీ సంతోషంగా సాగనంపింది తక్కినవారు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు కాత్యాయని యధావిధిగా తన గదికి చేరింది ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఎలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి